మార్గము జీవ మార్గము జీవ మార్గము జీవ మార్గము జీవ మార్గము జీవ మార్గము ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభునామంలో వందనములు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్య సందేశం, ధ్యానాంశం ఏంటంటే, నరావతారానికి ముందు యేసయ్య ప్రత్యక్షతలను మనం తెలుసుకోబోతున్నాం. నరావతారిగా ఆయన ఈ లోకానికి రాకముందు, మనుష్యునిగా పుట్టకముందు యేసు ఎవరికైనా కనపడ్డాడా, తను తాను ప్రత్యక్షపరచుకున్నాడా అనే విషయాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. వాక్యము మూల వాక్యంగా మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు ఆయన ప్రత్యక్షతలను మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రియ కుమారుని యొక్క ప్రత్యక్షతలను గురించి మేము ధ్యానం చేయబోతూ ఉంటుండగా, నీ ఆత్మ ద్వారా ఆ ప్రత్యక్షతలను మేము గ్రహించినట్లుగా మీరే మాకు సహాయం చేసి నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు నాథుని యొక్క పుట్టుకను గురించి వ్రాయబడి ఉంది. ఆయన జనన స్థలమును తెలుపుతూ ఉన్నటువంటి వాక్య భాగం అది. చూడండి, బెత్లెహేమా అంటూ ఉన్నాడు. అది స్వల్ప గ్రామము కాదు, ఎందుకంటే ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ద్వారా దేవుడు తన ప్రియ కుమారుని యొక్క నరావతారమును గూర్చినటువంటి ప్రవచనాన్ని ఆ యేసు ప్రభు వారి లోకంలో జన్మించకముందే, ఆయన పుట్టకముందే తెలియపరిచాడు, వ్రాయించి పెట్టాడు. ఆ వాక్య భాగం అన్నమాట. యేసుక్రీస్తునాథుడు ఈ లోకంలో జన్మించిన తర్వాత తూర్పు దేశం అంటే ఇజ్రాయేల్ దేశానికి తూర్పున ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూస్తారు. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు కనుక్కుంటారు ఏమనంటే, ఒక రాజు పుట్టాడు, ఆయనను మనం చూద్దాం పదండి అని వారు బయలుదేరి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చి అక్కడ హేరోదు రాజు దగ్గరకు వచ్చి వారు ఒక మాట అంటారు ఏమనంటే, 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి అంటూ ఉన్నాడు. రాజు పుట్టాడు, యూదుల రాజు, ఆయనను పూజించడానికి వచ్చాం మేము అని చెబుతూ ఉన్నారు. అప్పుడు హేరోదు రాజు తన దగ్గర ఉన్నటువంటి ప్రధానులను పిలిచి, శాస్త్రులను పిలిచి, క్రీస్తు ఎక్కడ పుడతాడో చూడండి అని చెప్పినప్పుడు వారు పరిశోధించి కనుక్కొని రాజుకు ఈ రీతిగా ఉత్తరం ఇస్తారు ఏమనంటే, 5వ వచనం, మత్తయి 2:5, మనం చదువుకున్న మీకా 5:2 వాళ్ళు ఇక్కడ ఎత్తి చెబుతూ ఉన్నారు రాజుకు. ఏమని, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రముడు అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు, అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. కనుక ఇక్కడున్న మీకా 5:2 యేసుక్రీస్తుని గురించే చెప్పబడిందని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఆయన జననమును గురించి మాత్రమే చెప్పి ఆ వచనము ముగించబడలేదు.
ఇంకా కొన్ని విషయాలు, అమూల్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనకు. చూడండి, మరలా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనానికి వద్దాం. 2వ భాగం చదువుతున్నాం. 2వ వచనంలో 2వ భాగం, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అని వ్రాయబడింది. ఎవరు ప్రత్యక్ష మగుతూ ఉన్నాడు? యేసుప్రభుల వారు. యేసుప్రభు గురించే కదా ఆ వాక్యము వ్రాయబడి ఉందని మనం చూసాం. ఇప్పుడు ఆ వాక్యమే మత్తయి సువార్త 2:5లో మరి శాస్త్రులు కోట్ చేయడం మనం చూసాం. కాబట్టి అది యేసుప్రభు గురించే. అయితే ఈ యేసుప్రభుల వారు పురాతన కాలం అంటే ఆయన జననము, ఆయన నరావతారిగా ఈ లోకంలో పుట్టక ముందు ఉన్నటువంటి పురాతన కాలములో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు అని ఈ వాక్యం చెబుతా ఉంది. కనుక ఇప్పుడు మనము పురాతన కాలంలో ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన అనేది చూద్దాం. దయచేసి ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడ్డారు? యెహోవా. ఎవరికి కనబడ్డారు? అబ్రహాముకు కనబడ్డాడు. ఎండవేళ అబ్రహాముకు యెహోవా కనబడెను అన్న మాట మనం చూస్తున్నాం. ప్రేమే దేవుని బిడ్డరా, మనుషులు దేవుణ్ణి చూడగలరా అనే వాక్ అనే మాట మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, గమనించండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అనేసాడు. ప్రభువైన దేవుని బిడ్డలారా, ఆదికాండ 18వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా అబ్రహాముకు కనబడెను అని మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము చూశాడు అని దాని భావం. అయితే తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు అంటున్నాడు. ఇదేంటి? అక్కడ అవునని ఇక్కడ కాదన్నట్టుగా ఉంది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూడండి ఏమని వ్రాయబడిందో, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు అంటున్నాడు. వాక్యం ఒక చోట అవును, మనుషులు చూడలేరు చూడలేదు అని ఒక చోట, తిమోతి రాసిన 1వ పత్రిక 6:16 లేదు యెహోవా కనబడ్డాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు, కానీ మరొక చోట ఆదికాండ 18:1 ఈ రీతిగా ఉండదు, దేవుడు ఈ విషయంలో నమ్మదగిన వాడు అని వాక్యములు ఇంకో చోట వ్రాయబడింది. ఇంతకు ఏది సత్యం? ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యము మనం ధ్యానం చేసేటప్పుడు సత్యమేమిటి అని మనం పరిశోధన మొదలు పెట్టాలి. వాక్యములో దాగి ఉన్న సత్యాన్ని మనం ఎలా చూడాలంటే, దేవుడు కీర్తనలో 119వ కీర్తన 160వ వచనంలో వ్రాయించాడు సత్యం ఏమిటో. నీ వాక్య సారాంశము సత్యము అని వ్రాయబడి ఉంది. వాక్యము ఒక్కటే సత్యము కాదు, వాక్యములో ఉన్న సారాంశము సత్యం అంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము వాక్యమే. అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం కూడా వాక్యమే. అయితే తిమోతికి రాసిన 1వ పత్రిక 6:16:1 సత్యము కాదు, ఆదికాండం 18:1 సత్యము కాదు. ఇలాంటి వచనాలన్నీ ఎన్నున్నాయో అవన్నీ తీసుకోవాలి, వాటన్నిటినీ పరిశోధించాలి. పరిశీలించిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే ఆ సారాంశం ఉంది చూసారా, అది సత్యము అంటున్నాడు. దాన్ని మనం నమ్మాలి, దాని ఎందు ప్రతిష్ఠించబడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము పరిశోధన చేద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనము, యెహోవా అతనికి కనబడెను అని వ్రాయబడింది. 2వ వచనంలో, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. మనుషులు అంటున్నాడు మళ్ళీ ఇక్కడ. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి. 3వ వచనం, ప్రభువా
నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. ఎవరితో మాట్లాడుచున్నాడు? ముగ్గురు మనుషులుగా కనబడుతున్నారు ఆయనకు, అబ్రహాముకు. ఆ ముగ్గురు మనుషుల ఎదుట ఆయన ఏం చేశాడు? నీలమట్టుకు వంగి ఈ రీతిగా పలుకుతున్నాడు, ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువా అని ఎవరిని పిలుస్తాం మనము? ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడున్న ముగ్గురు మనుషులు ఎవరో కాదు, ఆ ముగ్గురు మనుషులు దేవదూతలే అని మనము భావించవచ్చు. ఎలా అంటే, ఆది కన్న 19:1 ఆ సాయంకాలము ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికని వ్రాయబడి ఉంది. అంటే అబ్రహాము దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులలో ఇద్దరు దేవదూతలు సొదమ దగ్గరికి తర్వాత వెళ్ళారు అని తర్వాత వచనాల్లో మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు దేవదూతలే అని మనము భావించే ఆస్కారం ఉన్నది. తిమోతికి రాసిన 1:16 కరెక్ట్ అవుతుంది. అప్పుడు దేవుణ్ణి ఎవరు చూడలేరు కాబట్టే అక్కడ వచ్చింది దేవదూతలు, యెహోవా కాదు అని మనం అనుకుంటాం. సరే, కొద్దిసేపు మనము తిమోతికి రాసిన 1:16 ప్రకారము వారు దేవదూతలే అనుకుందాం. అది ఎంతవరకు నిజము అనేది చూద్దాం, మనం పరిశోధన చేద్దాం. ఏమని పిలుస్తున్నాడు అబ్రహాము? ప్రభువా అని పిలుస్తున్నాడు. దేవదూతలను పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ప్రభువా అని పిలిచారా అని మనం చూస్తే ఎక్కడ కూడా దేవదూతలను ప్రభువా అని పిలువబడలేదు. దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారు చెప్పారు దేవదూతలు ఆయన భక్తులకు, దేవుని భక్తులకు. కానీ దేవదూతలను ఆయన భక్తులు, దేవుని భక్తులు ప్రభువా అని సంబోధించడం ఎక్కడ మనం చూడలేదు. అబ్రహాం ఎందుకు సంబోధిస్తున్నాడు? అబ్రహాముకు తెలీదా? అబ్రహాముకు దేవుని గురించిన జ్ఞానం లేదా? మనకున్న విశ్వాసం ఆయనకు లేదా? ప్రేమ దేవుని బిడ్డారా, భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అబ్రహామును మాత్రమే దేవుడు నా స్నేహితుడు అన్నాడు. ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ వారిని పిలవలేదు. అబ్రహామును మాత్రము నా స్నేహితుడు అని పిలిచాడు. స్నేహితుడుగా దేవునితో మసలుకున్నాడు, సహవాసం చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరికంటే ఎక్కువగా అబ్రహాముకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఉన్నది. అయితే అబ్రహాము దేవుణ్ణే ప్రభువా అని పిలుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటే పరిపాలించువాడు. మనలను పరిపాలించేది, మన జీవితాన్ని పరిపాలించేది ఒక దేవదూతనా లేకపోతే దేవుడా? ఆలోచన చేయండి. దేవదూత మన జీవితాన్ని పరిపాలిస్తాడా? దేవుడు పరిపాలిస్తున్నాడా? దేవుడే మనల్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ప్రభువు అని పిలుస్తున్నాం ఆయన. అబ్రహాము జీవితానికి ప్రభువు దేవదూత కాదు, దేవుడే. కాబట్టి అక్కడ వచ్చినటువంటి వారు దేవదూతలు కాదు, అక్కడ వచ్చినటువంటి దేవదూతలను దృష్టిలో పెట్టుకొని ప్రభువా అని పిలవలేదు. దేవుడు వచ్చాడు గనక ప్రభువా అని పిలుస్తున్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఏమన్నాడు? నీ కటాక్షము నా మీదనున్న ఎడలా అంటున్నాడు. మన మీద ఎవరి కటాక్షం ఉండాలి? మన మీద దేవదూతల కటాక్షం ఉండాలా? దేవుని కటాక్షం ఉండాలా? దేవుని కృప ఉండాలా? లేకపోతే దేవదూతల కృప మనకు కావాలా? ఆలోచన చేయండి. దేవుని కృప మనకు అవసరం. కనుక దేవుని కటాక్షం మనకు అవసరం, దేవుని కరుణ మనకు అవసరం. కాబట్టి అబ్రహాము అక్కడ పిలుస్తున్నది ప్రభువా అని దేవుణ్ణి చూస్తూ పిలుస్తున్నాడు. దేవుడే అక్కడికి వచ్చాడు కాబట్టి ఆ దేవుణ్ణి సంబోధిస్తూ ఏమంటున్నాడంటే, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. దాసుడు అని పిలుచుకుంటూ ఉన్నాడు, తను తాను పోల్చుకుంటున్నాడు. ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. మనం ఎవరికి దాసులమో? దేవదూతలకు దాసులమా? దేవునికి దాసులమా? దేవదూతలకు మనం దాసులం కాదు కదా, దేవునికి మనం దాసులం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణే చూచాడని ఈ మాటలను బట్టి మనము తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా మనము పరిశీలన చేస్తే, ఆ అబ్రహాము దేవుణ్ణి ఇన్వైట్ చేశాడు, ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. ఆతిథ్యం ఇస్తూ భోజనము ఏర్పాటు చేశాడు. భోజనం చేస్తున్నప్పుడు యెహోవా అబ్రహాముతో ఏమని అడిగాడు మనం చూస్తాం. చూడండి 9 వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో నున్నదని చెప్పాను. భోజనం చేస్తూ నీ భార్య ఎక్కడ అబ్రహాము అని అడిగారు. అప్పుడు గుడారములో ఉంది అని చెప్పాడు. చూడండి 10 అందుకు ఆయన,
మీదటికి ఈ కాలమున మరలా నీ యొద్దకు వస్తాను, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, శారా ఆ మాటలు విని నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది? నా యజమానుడు అబ్రహాము వృద్ధుడే, నేను వృద్ధురాలనే, మరి మాకు బిడ్డలు పుడతారా, ఈ టైంలో మాకు బిడ్డలు పుట్టే ఛాన్స్ ఉందా, అవకాశం ఉందా అని అనుకుంటూ నవ్వుతుంది అన్నమాట. 13వ వచనం, అంతటా యెహోవా అబ్రహాముతో, ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు, యెహోవా అబ్రహాముతో ఏమంటూ ఉన్నాడు, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా అంటూ ఉన్నాడు. యెహోవాగా సాధ్యమనేది ఏదైనా ఉన్నదా అని పలుకుచూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం ధ్యానం చేసిన ఈ అంశాలన్నిటిని బట్టి, ఆయన అబ్రహాము పలికిన మాటలను బట్టి, అలాగే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరమును బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, అబ్రహాముకు కనబడింది దేవదూతలు కాదు, అబ్రహాముకు కనబడింది దేవుడే. దేవుణ్ణి చూస్తూ, దేవుణ్ణే సంబోధిస్తూ, ప్రభువాని దేవుని కటాక్షాన్ని కోరుకుంటూ, దేవుణ్ణే నీ దాసుని నేను అని చెప్తూ, తను తాను తగ్గించుకుంటూ అక్కడ అబ్రహాము మాట్లాడాడు. కాబట్టి అబ్రహాముకు కనబడింది దేవుడే అని తేలిపోయింది. మరైతే 1 తిమోతి 6:16 ఆ వాక్యం సంగతి ఏంటి? అది కూడా బైబిల్లో దేవుడే వ్రాయించాడు కదా, అది ఎంతవరకు సత్యం అనేది ఇప్పుడు చూద్దాం. తిమోతికి రాసిన 1:16 ఇప్పుడు ధ్యానం చేద్దాం. 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ నివసిస్తున్నాడు? సమీపింపరాని తేజస్సు. ఆ తేజస్సు దగ్గరికి మనం వెళ్ళలేము. సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళగలమా, వెళ్ళలేము అనుకుంటూ ఉంటాం కదా. ఆ రీతిగా దేవుడు నివసిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎలాగుందంటే, ఎవరూ కూడా సమీపించలేరు. దేవదూతలు కాదు, సృష్టింపబడిన వారెవరూ కూడా సమీపించలేనటువంటి తేజస్సులో ఆయన ఉన్నాడు. అందుకేమంటాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అంటూ ఉన్నాడు. ఇక్కడేమో చూడలేదు అంటూ ఉన్నాడు. అక్కడేమో అబ్రహాము చూసినట్లుగా నిర్ధారణ అయిపోయింది మనకు ఆదికాండం 18. ఇప్పుడు సర్వసత్యం ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 1:18 తేల్చి చెప్పేశాడు మనకు దేవుడు. ఏది నిజంగా సత్యము, ఇది ఏ రీతిగా అర్థం చేసుకోవాలి, వాక్య సారాంశం ఏంటో చెప్పాడు. యోహాను రాసిన సువార్త 1:18 చదువుతున్నాను. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడ లేదు. చూసారా, తిమోతికి రాసిన 1:16 ఇది జతపక్షి. మనము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మీకు ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను నా వాక్య సందేశాలు, వాక్యములో సత్యం మనకు దొరకాలంటే ఒక వాక్యాన్ని తీసుకోకూడదు, ఒక వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకుంటే సత్యము మనకు తెలియదు, గోచరం కాదు. ఆ సందర్భాన్ని గూర్చినటువంటి వాక్య భాగాలు ఇంకా ఎక్కడెక్కడ వ్రాయబడిన వాటన్నిటిని తీసుకొని వాటిని ధ్యానం చేసి అందులో ఉన్న సారాంశాన్ని వెలికి తీయాలి. అదే సత్యము అని మనము ఇంతకుముందు నేను చెప్పిన వాక్య సందేశాల్లో నేను తెలియపరిచాను. ప్రేమ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 1:16 కూడా ఏమంటున్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా యోహాను రాసిన సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అంటున్నాడు. అంటూ అంతటితో ఆగలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాను అంటూ ఉన్నాడు. ఎవరు బయలుపరిచారు, ఎవరిని బయలుపరిచారు అంటే, కుమారుడు ఎవరిని బయలుపరిచాడు, తండ్రిని బయలుపరిచాడు. దేవుణ్ణి ఎవరు చూడలేదు అన్నాడు కదా, ఆ వాక్య భాగం ఇప్పుడు ఎవరికి వర్తింపచేయాలి? మనము తండ్రి అయిన దేవునికి మనము వర్తింపచేయాలని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమైపోతుంది కదా. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు అంటూ, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అంటూ ఉన్నాడు. కాబట్టి తిమోతికి రాసిన 1:16 ఉన్నటువంటి వారెవరు? తండ్రి. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు కాబట్టి ఆయనను మనుషులో ఎవడును చూడలేదు అంటున్నాడు. అయితే యోహాను సువార్త 1:18 ప్రకారము చూచినది ఎవరు, ఎవరిని చూశాడు? అబ్రహాము కానీ ఇక భక్తులు ఎవరైనా సరే చూసింటే దేవుణ్ణి ఎవరిని చూశారని మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగాన్ని బట్టి అంటే, తండ్రిని ఎవరు చూడలేదు,
కుమారుడు తండ్రిని బయలుపరిచాడు. అంటే కుమారుడు తండ్రి స్వరూపము కలిగి ఉన్నాడు. తండ్రిని చూడాలంటే మనం చూడలేము, కుమారుని చూస్తే మనము తండ్రిని చూసినట్లు, ఎందుకంటే కుమారునిలో తండ్రి స్వరూపం ఉన్నది. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము మనం గమనిస్తే 7వ వచనం 6వ వచనం చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అంటున్నాడు. తండ్రితో సమానంగా కుమారుడు కూడా ఉన్నాడు. ఆ సమీపింపరాని తేజస్సులో ఒకప్పుడు ఈ సృష్టి ఏది జరగకమునుపు, ఈ విశ్వమే ఇంకా సృష్టించబడకమునుపు, త్రిత్వముగా ఆ సమీపింపరాని తేజస్సులో దేవుడున్నాడు. అయితే ఆ దేవుణ్ణి మనకు బయలుపరచడానికి, మనకు ప్రత్యక్షపరచబడడానికి అందులో నుంచి కుమారుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆ సమీపింపరాని తేజస్సుతో రాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దయచేసి ఈ మాట మనం గమనిద్దాం. 7వ వచనం చూడండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. రిక్తునిగా చేసుకున్నా అంటే ఖాళీ చేసుకున్నాడు. ఏం ఖాళీ చేసుకున్నాడు? మనము చూడలేనటువంటిది ఏదుందో దేవునిలో అది ఖాళీ చేసుకొని మనము చూడగలిగిన స్థాయిలోనికి వచ్చాడన్నమాట. నరావతారిగా వచ్చేటప్పుడు అలా వచ్చాడు కాబట్టి మనం చూడగలిగాం. నరావతారిగా వచ్చిన వాడెవరు? దేవుడే కదా. నరావతారిగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడే కదా. అయినా సరే మనుష్యుల పోలికగా పుట్టాడు. దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు. నరావతారిగా జీవిస్తున్న కాలం అంతటిలో కూడా ఆయన దేవుడే కదా. దేవుడని మనం నమ్ముచూ ఉన్నాము కదా. ఎందుకు అలా నమ్ముచూ ఉన్నాము అంటే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి పూజ చేస్తున్నప్పుడు, నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన అడ్డుకోలేదు. ఆయన వాటిని అంగీకరించాడు, సమ్మతి తెలియచేశాడు. మనం చదివితే పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో యేసు ప్రభు వారు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా దైవ లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఈ లోకములో ఆయన బ్రతికాడని మనం చూస్తాం. మరణాన్ని జయించి లేచిన పరిశుద్ధుడు, ఏ పాపము లేనటువంటి వాడు. కనుక మనుషులు పాపులము, దేవుడే పరిశుద్ధుడు కాబట్టి, ఏ పాపము లేనివాడు కాబట్టి, ఏ పాపము లేకుండా ఆయన జీవించాడు కాబట్టి ఆయన దేవుడు అని మనం పిలుస్తున్నాం. అయినా సరే మనం చూడగలిగామా లేదా యేసు ప్రభువును? యేసు ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు, ఆయన నరవతరిగి ఉన్నప్పుడు ఎవరిని చూశారు వారు? దేవుణ్ణి చూశారే కదా. దేవుణ్ణి ఎలా చూడగలం మనము? తిమోతి 1:16 చూడలేదు అన్నాడు కదా. అయినా మనం చూసామంటే చూసింది ఎవరిని? కుమారుణ్ణి చూసాం. తండ్రిని మనము చూడలేదు, చూడలేము కూడా. కుమారుడు తన్ను తాను తగ్గించుకొని దేవదూతలకైనా మనుషులకైనా కనబడ్డాడు. ఆ రీతిగా ఆయన పురాతన కాలము నుండి ప్రత్యక్ష మగుచూ ఉండెను, దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరుస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా అబ్రహాముకు కూడా యేసుక్రీస్తునాథుడే కనబడ్డాడు, తండ్రిని బయలుపరిచాడు. యెహోవా అతనికి కనబడెను అని Adikanda 18:1 వ్రాయబడింది. యేసు కనబడెను అంటే మనము యేసు ప్రత్యక్షమయ్యాడు, కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని మనం అర్థం చేసుకుంటాం. కానీ యెహోవా కనబడెను అని అన్నాడు కాబట్టి ఇక్కడ కనబడింది యేసా. తండ్రి కనపడ్డాడు అంటే తండ్రి కనపడ్డానికి వీలే లేదు, ఎందుకంటే తండ్రి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి యెహోవా ఎవరు అంటే, పాత నిబంధనలో మనకు యెహోవా అను నామము నా పిలువబడుతూ యేసు ప్రభుల వారే కనబడ్డాడు, మాట్లాడా, నడిపించాడు దేవుని భక్తులను అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలును నడిపిస్తాడు త్రోవలు అని మాట్లాడుచు. ఏమంటున్నాడంటే మీరు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ఆయన మాట వినండి, మీరు ఆయన కోపం రేపొద్దు, ఆయనకు నా నామమున్నది అని మాట్లాడుతున్నాడు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, ఆయన కోపం రేపొద్దు, మీరు ఆయనకు నా నామమున్నది అంటున్నాడు. అంటే యెహోవా తండ్రి అయిన దేవునికి ఉన్న నామము యెహోవా అయితే, ఆ నామము కలిగిన వాడు ఇంకొకడున్నాడు, ఆయన ఎవరంటే కుమారుడు.
కుమారుడికి కూడా యెహోవా అనే నామము ఉన్నది. తండ్రి కనబడలేదు కానీ అబ్రహాముకు, తండ్రి అయిన యెహోవా అబ్రహాముకు కనబడలేదు కానీ కుమారుడైన యెహోవా అబ్రహాముకు కనబడినట్లుగా మనకు ఇందును బట్టి అర్థమైపోతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు యెహోవాలు ఉన్నారా పరిశుద్ధ గ్రంథములు అంటే అవును ఉన్నారు. ఆ రీతిగా ఇద్దరు యెహోవాలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో ఒక నిర్గమాకాండము 23:20-23 వచనాల వరకే కాదు, ఇంకా చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు యెహోవాలు ఒకే చోట మనకు కనబడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనం ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నామంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేరు, దేవుడు ఆయనకున్న సంపూర్ణ మహిమతో తేజస్సుతో వస్తే ఎవరు చూడలేరు. కాబట్టి అదే మహిమలో, ఆ సమీపింపరాని మహిమలో తేజస్సులో ఉన్నప్పుడు కుమారుడు తండ్రిని బయలుపరచడానికి తన్ను తాను తగ్గించుకొని మనుషులు చూడగలిగినంతగా ఆయన తగ్గించుకొని రిక్తుడై వచ్చాడు. నరావతారిగా వచ్చేటప్పుడే కాదు ఆయన రిక్తుడై వచ్చింది, అంతకు ముందు కూడా మనుషులు కనపడ్డాడు కాబట్టి ఆ మనుషులు చూడగలిగినంత మేరకు ఆయన తను తాను రిక్తుని చేసుకుని వచ్చాడు అని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. రెండవది మనం ఏం నేర్చుకున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో యెహోవా అనే నామం పేరట తండ్రి మాత్రమే కాదు కుమారుడు అయిన యేసుక్రీస్తు కూడా పిలువబడ్డాడు. ఆ రీతిగా వచనాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని మనము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఆహ్వానించాడు, ఇన్వైట్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసును నీవు సొంత రక్షకుడిగా అంగీకరించావు, నేను అంగీకరించాను. ఆ యేసును మనం ఇన్వైట్ చేశాం, బాప్తిసం పొందుతున్నప్పుడు ఇన్వైట్ చేశాం, ఆయన మనలోనికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము ఆహ్వానించినప్పుడు ఏం లాభం పొందాడు అబ్రహాము, ఏ మేలు పొందాడు అబ్రహాము, ఏ కృప పొందాడు, ఏ ఆశీర్వాదం పొందాడంటే గుడ్రాల్ లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఫలించగలిగే స్థితిలోనికి వచ్చారు. దేవుడిని మనం ఆహ్వానించినప్పుడు రక్షకుడిగా అంగీకరించడం మనలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే గుడ్రాల్ లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను ఫలించే స్థితిలోనికి ఆయన తీసుకువస్తాడు ఖచ్చితంగా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో దేవుడు కావలసినటువంటి, మనం ఫలించవలసినటువంటి ఆత్మఫలమైనటువంటి ప్రేమ, సంతోషము, సమాధానం ఉన్నాయి కదా, అవి ఫలించలేకపోతూ ఉన్నామా, గొడ్రాల లాంటి స్థితిలో ఉన్నామా, పరిశుద్ధత అనే ఫలం ఫలించలేని స్థితిలో మనం ఉన్నామా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటు రీతిగా ఫలించలేని గొడ్రాల లాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఫలింపచేయుట కొరకే, దేవుని కొరకు ఫలించుట కొరకే, దేవుని పోలినటువంటి జీవితము మనం జీవిస్తే అది దేవునికి మనము ఫలించే ఫలం అన్నమాట. అలాంటి ఫలం మనం ఫలించుట కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాడు. మనం ఆయన ఆహ్వానించాం, మనలోనికి వచ్చాడు. అబ్రహాము ఆహ్వానించాడు, అబ్రహామును ఫలించేలా చేశాడు, శారాను ఫలించేలా చేసి. ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఫలమే కాదు, శారీర రీతిగా కూడా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా మరి ఆశీర్వాదము మేలులు పొందలేక మరి గొడ్రాల్లాంటి స్థితిలోనే ఉన్నావా, అయితే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ సందేశం ద్వారా. నిన్ను దేవుడు ఫలించేలా దేవుడు తప్పక చేయాలనుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకో. అబ్రహాం ఏ రీతిగా దేవుణ్ణి రిసీవ్ చేసుకున్నాడో ఆ రీతిగా అవును ప్రభువా నేను నమ్ముచూ ఉన్నాను, ఈ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నాకే ఈ వాక్యం అని నేను అంగీకరిస్తున్నాను, నీవు నాలోనికి వచ్చి నన్ను ఆ రీతిగా చేస్తావు, నాలోనికి వచ్చింది అందుకే నేను నమ్ముచున్నానని నువ్వు ఇప్పుడు ప్రార్థన చెయ్యి. తప్పక దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఫలములను దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. అటు రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతసేపు నీవు నీ వాక్యము ద్వారా నీవు ఇమ్మానుయులుడైన దేవుడు అని, మీరు మమ్మల్ని దర్శించే దేవుడు అని, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదని బయలుపరుచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను అబ్రహాము, శారా మాతని వారి ఇరువురు మృతతుల్యమైనట్టుగా ఉన్నప్పుడు మీరు వారిని దర్శించి వారు ఫలించే వారిగా మీరు చేశారు మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు. మేము కూడా ఒకప్పుడు పాపము ద్వారా మరణించిన వారంగా ఉన్నాం, అయితే ఈరోజు నీలో మేము జీవము పొంది జీవము కలిగిన వారుగా మేము ఉన్నాం, నీకు వందనాలు, స్తోత్రం. మరణమును కొట్టివేశావు మా జీవితంలో నుండి, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఇంకను మా జీవితంలో నీ కొరకు మేము ఫలించలేకుండా ఉన్నటువంటి ఏ స్థితి అయినా సరే మా ప్రభా, మరి నీవు ఫలించేలా చేయగల దేవుడవని నమ్ముచున్నాం.
అబ్రహాం షారాను ఫలించేలా చేసిన దేవుడు మా జీవితంలో కూడా ఏ మేలు కొదవై ఉండకుండా అన్ని మేలులను అన్ని ఆశీర్వాదములను మేము ఫలించేలా చేసే దేవుడు అని నమ్ముచూ విశ్వసిస్తూ ఈ వాక్యము మా కొరకే అని మేము దీన్ని స్వీకరిస్తూ అంగీకరిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసునాథ నీతి కృప, పారిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము, ఫలించే అనుభవము పరిశుద్ధులెల్లరికి నిత్యము తోడై ఉండునుగాక, ఆమెన్. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ గారి దైవ సందేశములు జీవ మార్గము అను టీవీ ఛానల్ నందు ప్రతి శనివారము రాత్రి 9 గంటలకు మరియు ప్రతి ఆదివారము ఉదయము 10 గంటలకు ప్రసారమవుతుంది. బ్రదర్ ఎం ప్రదీప్ కుమార్ రచించిన పుస్తకము ప్రార్థనలు విశ్వాస ఎక్కవలసిన 7 మెట్లు. ఈ పుస్తకమును ఉచితముగా పొందగోరు వారు మా చిరునామాను సంప్రదించగలరు. మా చిరునామా 92-5-33-7-A బంజారా కాలనీ బాలాజీ నగర్ భాషం స్కూల్ దగ్గర కర్నూలు. మా పిన్కోడ్ 518-006. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ చిరునామానందు ఆరాధన జరుగును. ఆర్ అడ్రస్ 92-5-33-7-A బంజారా కాలనీ బాలాజీ నగర్ నియర్ భాషం స్కూల్ కర్నూలు. ఆర్ పిన్కోడ్ 518-006. Every Sunday, our worship starts from 11 a.m. to 1:30 p.m. at this address.